ఈ మధ్యన మనమైతే అప్కమింగ్ అప్డేట్స్ అయితే పెట్టడం లేదు కదా, సో ఈరోజు అయితే అప్కమింగ్ అప్డేట్స్ అయితే చెప్తాను, అవి కూడా 3 అప్డేట్స్ అయితే చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకండి. అండ్ మీరు థంబ్నైల్లో చూసారు కదా, కొత్త అప్డేట్ అయితే రాబోతుంది అనమాట, M1887 గురించి చెప్తాను. అండ్ అంతే మనకి నెక్స్ట్ ఫేడెల్విల్లో వచ్చే బండిల్ ఏంటనేది చెప్తాను. అండ్ అంతే మనకి నెక్స్ట్ ఇవోగన్ ఏంటనేది చెప్తాను, ఇవన్నీ కన్ఫామ్గా చెప్తాను అనమాట. అండ్ ప్లీజ్ దయచేసి ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో ట్యాప్ చేయండి. మనమైతే 170K సబ్స్క్రైబర్స్కి చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాం. ప్లీజ్ అన్న దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి లైక్స్ టార్గెట్ 4000 అనమాట, అందరూ కూడా లైక్ చేసి లైక్స్ టార్గెట్ని అయితే కంప్లీట్ చేస్తారనుకుంటున్నాను. అండ్ ఇంకా ఫస్ట్ అప్డేట్లోకి వెళ్ళిపోయినట్టుగైతే మనకి నెక్స్ట్ రాబోతున్న ఫెడల్ వీల్ ఏంటనేది అయితే ఇప్పుడు చూపిస్తున్నాను స్క్రీన్ పైన. ఇదేనమాట మనకి నెక్స్ట్ రాబోతున్న ఫెడల్ వీల్. అండ్ ఈ ఫెడల్ వీల్ ఎలా అనిపించింది ఏంటనేది అయితే తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ ఫెడల్ వీల్లో నాకైతే ఈ బండిలో ఒక హెయిర్ స్టైల్ అయితే నచ్చింది. అండ్ ఇది వచ్చేసి మనకి 31వ తారీఖున, అంటే ఈ నెల 31వ తారీఖున అయితే మనకైతే కొత్త ఫెడల్ వీల్ రాబోతుంది. సో ఆ ఫెడల్ వీల్ వచ్చేసి ఈ బండిల్ అయితే తీసుకొస్తున్నాడు. ఇదనమాట కన్ఫర్మ్ అప్డేట్ వచ్చేసి. నెక్స్ట్ ఇవో గన్ వచ్చేసి ఏంటని చెప్పేసి చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి కదా. నెక్స్ట్ ఇవో గన్ వచ్చేసి మనకి ఇవో M4A1 కానీ ఫేమస్ కానీ ఇస్తాడు. అవి రెండు అయిపోయినాక మనకైతే గ్రోజ్ అయితే రాబోతుంది నెక్స్ట్ ఓబీ అప్డేట్లు అయితే. అండ్ ఆ గ్రోజ్ స్కిన్ వచ్చేసి మీకైతే స్క్రీన్ పైన అయితే కనిపిస్తుంది. అండ్ ఎట్ ప్రెజెంట్ మనకి లీక్స్లో దొరికిన ప్రకారం అయితే మనకి గ్రోజ్ స్కిన్ అయితే ఇలాగే ఉందన్నమాట. అండ్ మీకు ఎలా అనిపించింది స్కిన్ చూడడానికి అనేది తప్పకుండా కింద కామెంట్ చేయండి. ఎందుకంటే February 14th అయితే వస్తుంది కదా, సో కొంచెం వ్యాలంటైన్స్ డే స్టైల్లో అయితే తీసుకొచ్చాడు గ్రోజ్ స్కిన్ చూసుకున్నట్టుగైతే. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి ఇవో M4A1 కానీ ఫేమస్ కానీ మనకైతే రాబోతుంది అనమాట. అండ్ అంటే ఇవో గన్ వచ్చేసి దాని తర్వాత వచ్చేసి మనకైతే ఈ గ్రోజ్ స్కిన్ అయితే డెఫినెట్గా అయితే వస్తుంది. అండ్ ఇది కూడా కన్ఫర్మ్ అప్డేట్ అనమాట, ఇది కూడా ఓబీ అప్డేట్లో తీసుకొస్తున్నాడు. అండ్ ఇంకా నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఫైనల్ అప్డేట్ అనమాట. అండ్ మీరు అందరు థంబ్నైల్లో చూసారు కదా, మనకి M1887 3 బుల్లెట్స్ కానీ వస్తుందని చెప్పేసి మీరు అందరికీ డౌట్ రావచ్చు. అన్న మీరు ఇన్నది నిజమే అనమాట, మనకైతే ఓబీ అప్డేట్లో అంటే కొత్త అప్డేట్ వస్తుంది కదా, సో అప్డేట్ తర్వాత నుంచి మనకి M1887లో వచ్చేసి 3 బుల్లెట్స్ అయితే ఉంటాయి. అది వచ్చేసి M1887Z అంటారనమాట. అండ్ ఇప్పుడు కార్98Z అండ్ VSSX ఎలా అయితే అంటామో, అండ్ M1887Z అయితే తీసుకురాబోతున్నాడు. ఆ M1887Z అయితే మనకి 3 బుల్లెట్స్ అయితే ఉంటాయి. మీకు స్క్రీన్ పైన అయితే ఒక పిక్ కనిపిస్తుంది చూడండి. అండ్ ఇదే అనమాట మనకి M1887Z వచ్చేసి ఇలా అయితే ఉంటుంది. అండ్ ఇంకా మావోలు ఉండదు అనమాట M1887Z వచ్చినాక, ఎందుకంటే మనకి 2 బుల్లెట్స్ ఉంటేనే ఎనిమిని ఈజీగా కిల్ చేస్తాం. అండ్ ఆ 2 బుల్లెట్స్లో అప్పుడప్పుడు ఒక్కొక్కసారి ఒక బుల్లెటే కనెక్ట్ అయ్యి ఇంకో బుల్లెట్ కనెక్ట్ కాక మనం అయితే చనిపోతూ ఉంటాం. అండ్ ఇప్పుడు 3 బుల్లెట్స్ ఉంటాయి కాబట్టి మనమైతే మామూలుగా దించుకుని వెళ్ళిపోవచ్చు ఇంకా బుల్లెట్లు అయితే. అండ్ ఈజీగా ఉంటుంది. అండ్ ఎంతమందికి నచ్చింది M1887లో 3 బుల్లెట్స్ ఉంటే ఈ అప్డేట్ అనేది తప్పకుండా కింద కామెంట్ చేయండి. అండ్ నాకైతే నచ్చిందన్నా, అండ్ మీకు నచ్చిందా లేదా అనేది కింద కామెంట్ చేయండి. 3 బుల్లెట్స్ కానీ అంటే 3 బుల్లెట్స్ ఉంటే అప్డేట్ మీకు నచ్చిందా లేదా అనేది. హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో అన్న. ఫైనల్లీ మొత్తం అన్ని అప్డేట్స్ కూడా కవర్ చేశాను, చాలా అంటే చాలా స్పీడ్గా అయితే వీడియో చేసేసాను. ఐ హోప్ ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారనుకుంటున్నాను. అందరు లైక్ చేశారా? లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. బాయ్ అన్న, మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. లవ్ యూ ఆల్, టేక్ కేర్.